మంచిర్యాల పురపాలక పరిధిలోని రహదారులను శుభ్రపరిచే యంత్రాన్ని ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. రహదారుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని క్లీన్ చేయడానికి ఈ యంత్రం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మంచిర్యాల పట్టణ సుందరీకరణ కోసమే 50 లక్షల వ్యయంతో ఈ యంత్రాన్ని కొనుగోలు చేశామన్నారు. పట్టణాల అభివృద్ధి ఆధునిక యంత్రాల ద్వారానే వేగవంతమవుతుందని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని మన పట్టణం మనశుభ్రత పేరుతో పిలుపునిచ్చారు. ఎవరు ఇండ్ల ముందర వారు అనుకోండి, ఎవరు ఈ బిజినెస్ పాయింట్లో వారి షాపుల ముందర వారు శుభ్రంగా ఉండే దిశగా మీ షాపులో ఉండే చెత్తాచెదారము రోడ్డు మీద వేయకుండా ఒక బ్యాగులో కానీ ఒక బాక్సులో వేసి ముందర పెట్టుకుంటే మన మున్సిపాలిటీ చూడ ముచ్చటగా ఉంటుంది. దానికి తోడు మనుషులు నడిచే విధంగా మనుషులు నడిచినా కానీ బండి నడిచే ఏదైతే దుమ్ము దుమారం ఈ రోడ్లపై ఉంటుందో దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసే దిశగా 50 లక్షల రూపాయలతో మిషన్ తెచ్చినామంటే ఉద్దేశం వల్ల మంచిర్యాల మున్సిపాలిటీ చూడ ముచ్చటగా ఉండే ఆలోచనతో మేము ఆలోచించి తప్ప మరొక ఆలోచన లేదు. ఈ సందర్భంలో పట్టణ ప్రజలకు మనవి చేయడం జరుగుతుంది. పాలక వర్గం తరఫున మంచిర్యాల మున్సిపాలిటీలో అన్ని విధాల ప్రజలకు మేలు చేసే దిశగా ఈ పాలక వర్గం ఉంటుంది. మీకు మరొకసారి చాలా సందర్భం చెప్తున్నాం, ఎవరికి ఎలాంటి అవసరం పడ్డా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అనుకోండి, మరొకటి అనుకోండి, సర్టిఫికెట్ అనుకోండి, ఆయా వాడ కౌన్సిలర్స్ అవసరమైతే పాలక వర్గం చైర్మన్ వైస్ చైర్మన్ అనుకోండి అవసరమైతే నా దృష్టి తీసుకొస్తే మేము న్యాయంగా ధర్మంగా పనిచేసే దిశగా ఈ పాలక వర్గం ఉంది. అయితే ఎమ్మెల్యేగా మేము ఉన్నాం కాబట్టి ఆ రకంగా పని తీసుకోండి. మాతోటి మీరు ఓటు మీరు ఇచ్చిన ఓటు ద్వారా మాకు అవకాశం వచ్చింది, మేము ప్రజాపతిలు అయినాం. మీరు ఇచ్చిన ఓటు ద్వారా మేము కూడా మీకు న్యాయంగా పనిచేయవలసిన బాధ్యత మాపై ఉంటుంది. ఆ రకంగా మీరు మాతోటి పని తీసుకోండి, మేము పనిచేస్తాము. మీ ఆదరణ కోసమే మేము రాజకీయ